కాసపట్లో బిహార్ ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. తొలి దశలో భాగంగా 49 నియోజకవర్గాల్లో ఓటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేసిన వెబ్ కాస్టింగ్ను ఈసారి బీహార్లో ఉపయోగించడం లేదు ఈసీ. పాతకాపు నితీష్ కి మళ్ళీ అవకాశం ఇస్తారా? లాలూ నితీష్ కాంగ్రెస్ కాంబినేషన్ ఓకే అంటారా? మోడీ మాయాజాలం పరిచేస్తుందా? 10 జిల్లాల పరిధిలోని 49 నియోజకవర్గాల్లో 135 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 583 మంది అభ్యర్థుల భౌతవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. 13212 పోలింగ్ స్టేషన్లలో 80,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సెంట్రల్ పారామిలిటరీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ఈ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చోట్ల మధ్యాహ్నం 3, కొన్ని చోట్ల 4 గంటలకు పోలింగ్ ముగిస్తారు. 49 సీట్లకు గాను బీజేపీ 27, జేడీయూ 24, ఆర్జేడీ 17, కాంగ్రెస్ 8 చోట్ల బరిలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అటు మహాకూటమి, ఇటు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎలాగైనా బీహార్లో విజయం సాధించి తమ మ్యాజిక్ తగ్గలేదని నిరూపించుకోవాలన్న పట్టుదలతో మోడీ ఉన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఆయన సుడిగాలి ప్రచారం కూడా నిర్వహించారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా బీహార్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. పాత మిత్రుడు నితీష్ ను గట్టి దెబ్బ కొట్టాలనేది కమల్నాథుల వ్యూహం. మరోవైపు మోడీ పేరెత్తితేనే మండిపడుతున్న నితీష్ విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కేవలం బీజేపీని దెబ్బ కొట్టడం కోసమే ఆయన లాలూతో చేతులు కలిపారు. అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు.